ఇనే బయటనే పులి ఇంట్లో పిల్లి బయట జయ అంటాడు గాని అంత మావడి పిల్లే బయట ఏదో ఇది అది సూర్యుడు మావడి మావడి అంటారు అంటే ప్రత్యర్థి కదా ప్రత్యర్థి మామూడు అనిపోతే ఏమంటారు తెలంగాణ పుట్టినోరం తెలంగాణ యాసభాష కేసీఆర్ కొత్తదా మా కూడా వస్తుంది ఆలేరు బిడ్డనా ఆలేరు మామూడు అనిపోతే వీర అంటామా మాకేం వాళ్ళ లెక్క తిట్టరాదు వాళ్ళ తొట్టి గాని పెట్టుకున్నారు ఎందుకు మీకు మాటలు రావా మాటతే మేము ఒక తెలంగాణ సంస్కృతిని బతికించాలనుకుంటున్నాం ఇక కొంతమంది భజన బ్యాచ్ పెట్టుకున్నాడు ఏడు పోయినా వీళ్ళకి వచ్చే ప్రజా ఆదరణ చూసి దుమ్మెత్తిపోస్తారు నేను ఒకటే అంటున్నా అరు అయ్యా మీరు రాలేసినవి పూలైతున్నారా నాయన ప్రజల నుంచే వస్తుంది కొంతమంది ఏం చేస్తారు కదా నేను గెలవాలని ఇంటర్నల్గా నన్ను తిడుతురు నన్ను తిడితే ప్రజలు అంతా అయిలేదు కదా కదా అరే పాపం సేవ చేసే వ్యక్తిని తిడుతున్నా వీడు అని చెప్పి మా దాంట్లో ఉన్న వాళ్ళు మా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అయిలేని తిడితే అయిలేని తిట్టినట్టు కాదు అది ఓట్లు వేయించినట్టు మా వాళ్ళున్న నాయకులు కొంతమంది నన్ను తిడుతురు నా మీద సోషల్ మీడియా పెడుతురు మా సోషల్ మీడియా నుంచి పిల్లలు డల్ ఉంటారుగా వాళ్ళు సోషల్ మీడియా డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడు రోజు నా మీద ఆయన చేసిన నా ఫోటో కనపడదుగా ఈ తల్లులకు సోషల్ మీడియా కూడా వాళ్ళకే ఇచ్చిన బాధ్యత టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చిన రోజు వందల ఫోటోలు పెడుతున్నారు వందల వీడియోలు పెడుతున్నారు నేను ఏమైనా తిట్టినట్టుగా నేను ఏమైనా బేదిచ్చినట్టుగా అంటే మా నాయకుడు ఇట్లా కూడా చేస్తాడా తప్పు చేసిన దండిస్తాడా అనేది కూడా తెలిసిపోవాలి కదా ప్రజలకు ఆ రకంగా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా కానీ వాళ్ళు రేపు నువ్వు వారం రోజులు తర్వాత చూడు వాళ్ళే ఇంటి దగ్గర బీలాయి కోట్లేమంటారు టీఆర్ఎస్ ఇప్పుడు చాలా మంది అక్కడ తిరిగే కలువరాంశం నేను ఏం చెప్తున్నాడు కదా బీలాయికే ఓటేమంటుండు అక్కడ ఉన్న భిక్షమయ్యకి ఏమంటుండే కదా బీలాయికే ఓటేమంటుండు అందరూ అరే ఇలా మహేందర్ రెడ్డి అరాచకాలు ఎంతంత కాదు కేసీఆర్ ఏమన్నా బీసీ నాయకుని గెలిపించాలన్నాడు మరి జిల్లాలో అక్కడ బీసీ నాయకుడు ఇక్కడ బీసీ నాయకుడు ఆ మాట ఇడో వర్తిస్తుందా మీ బీసీ నాయకు గెలిపించుకోమన్నాడు కదా ఉమ్మడి రాష్ట్రంలో 13 సీట్లకు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు మా పక్క ఉన్నటువంటి జనగాం కూడా 13 సీటు 13 ఒక బీసీగా బీలాయికి అవకాశం ఇస్తే మరి ఆడు పోయి బీసీలను గెలిపినాడు టీఆర్ఎస్లో వీడ కాంగ్రెస్ ఒక్క బీసీకి ఇస్తే ఒక్క బీసీ గెలవద్దా అందుకే టీఆర్ఎస్ వల్ల గెలవాలని చెప్పి వాళ్ళకు పోయినటువంటి నాయకులంతా కూడా రోజు బీలాయిల గురించి చెప్తున్నారు ముంగట్నేమో బీలాయిలకు కొట్టేద్దాం వెనుక పోయా అందరు బీలాయికేరి అందరు బీలాయికే నవ్వుస్తుంది నాకే నిజంగా చెప్తున్నా అంటే వాళ్ళ ఓట్లతోటే భారీ మెజార్టీ వస్తారు అక్కడ ఉన్న కల్లు రామచంద్ర కూడా మా మిత్రుడే మొన్నటిదాకా మాతడున్నోడే ఆయన కూడా నాకోసం ప్రచారం చేస్తుండడు కోవిడ్ ఆపరేషన్ ఏమైనా జరుగుతుంది 100% అది మహేందర్ పెద్ద ఆయన కూడా తురుంచి కాదనుకుంటుండు ఏజెంట్లు నాతో ఉన్న 10 మంది పెట్టిండు నేను గమనిస్తాను కదా రోజు వచ్చి క్రాంతి కూర్చుండే నాకు తెలియదా క్రాంతి ఎందుకు కూర్చుండు దేని కూర్చుండని నేను పసిగడతా కదా క్రాంతి ముంగట ఏం చెప్పాను అని చెప్తా అటు విధంగా నేను మాట్లాడతా అందుకే మహేందర్ రెడ్డి నేను ఒక్కనే తెలియకోవాలనుకుంటున్నాను చాలా మంది అంటాడు ఏ మహేందర్ తట్టుకోవన్నా తట్టుకో ఏంది తట్టుకునేది ఇవాళ రాజపేట మండలం ఖాళీ అయింది ఇవాళ తుర్కపల్లి ఖాళీ అయింది ఇక నేను చెప్పొద్దు మీరు చూడాలి ఏమున్నా ఆయనకి ఏ మధ్య రాత్రిపూట బాటిల్ కాల్ చేస్తుండు నేనేమో మండలాలు కాల్ చేస్తుంటే ఆయన బాటిల్ కాల్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని తిడుతా ఉండట అది ఏం ముట్టిందిరా ఏమైందిరా అంటే ఏం చెప్తారు నువ్వు చేసిన దోపిడికి నువ్వు చేసిన తప్పులకు నువ్వు దోసుకున్న దో సంపదనకు మరి ప్రజలు తిరగబడరా ఇలా ఉద్యమకారులు ఇలా గుండాల మండలంలో ఒక చిన్న ప్రకాష్ అని తెలంగాణలో జెండా మోసిన వ్యక్తి తెలంగాణ పార్టీ పెట్టిన వ్యక్తి ఒక సర్పంచ్గా ఆయనను సస్పెండ్ చేయాలని చూస్తేవి ఆయనను అభివృద్ధి కాకుండా చేస్తేవి ఆయన గుండాల్లో ఇవాళ బొమ్మల రామంలో జెడ్పిడిసి మర్రి కృష్ణారెడ్డి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం వీళ్ళకి పెట్టుబడి గెలిపించాను ఆయనను దొక్కేస్తేవి ఇవాళ రాజపేటలో రాజిరెడ్డి ఆయన జెడ్పిడిసి ఒక మండల పార్టీ ఆయనను దొక్కేస్తేవి ఇవాళ ఎంతోమంది ఇట్లాంటి చాలా మంది ఇవాళ ఉద్యమకారుడు ఆకారం మోహన్ రావు 2 సార్లు భుజానికి గెలిపించుండు అట్లా టైం దొక్కుతీవి మనోనికి ఏం కావాలంటే పొద్దుకంగానే పెగ్గు సీసాల ఏది గ్లాసులో పెగ్గు పోసేవాడు బొంబాయి దుబాయ్ పోయి అక్కడ మీద ఎవరు గోవా అన్నగారిక గోవాలో పత్తాలు ఆడేటోళ్ళు ఈ బ్యాచ్ కావాలి మనోనికి ఆలేరు ప్రజలు అభివృద్ధి పట్టదానికి డబ్బు సంపాదించాలి గోవాలు ఎంజాయ్ చేయాలి దాన్ని అంతా గోవా బ్యాచ్ అంటది ఆయన దోస్తులు చూడరు ఎప్పుడు పక్క పంటోళ్ళు అంతా గోవా బ్యాచే వారం ఈడ వారం గోవాల ఏదో ఎలక్షన్లో ఇప్పుడున్నారు రోజు నిద్ర పడక గోవాకే పోయిస్తుండు మాపులో ఫ్లైట్ ఎక్కుతారట మన తెలంగాణ నైట్ వస్తారట అంటే అట్లా ఉంటుంది అది సరే గోవా బ్యాచ్కి పని అయిపోయింది ఏమన్నా కానీ నేను ఏమంటున్నా ఉద్యమ కాలంలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించి నీ గెలుపు కోసం 2 సార్లు కష్టపడలో జరి గుర్తించు దేవుడు అన్న పుణ్యం ఇస్తాడు ఆ స్వామి వారి పేరు మీద ఏమి దోపిడి ఆ తల్లికి అయితే నిజంగా ఎంత అపచ్చదంటే కోట్లు కోట్ల మీద పరిపేసినా వాళ్ళకి సరిపోదు
ఏందంటే ప్రతి పని మీద 30% కమిషన్, రోడ్ వేసే 30%, కేసీఆర్ ఒక ప్రతిష్టాత్మక తీసుకుని దళిత బంధని, దళిత బంధు మీద దళితుల మీద తీసుకుంటే ఇక అంబేద్కర్ గారు కన్నా రాజ్యం ఎక్కడదే, దళితుని కూడా మోసం చేసి 30% కమిషన్ దళిత బంధు మీద, బీసీ బంధు మీద కమిషను, ఇండ్లు ఇస్తే కమిషను, ఇక ఇంత కమిషన్ అంటే నిన్ను కమిషన్ తీసుకున్నాను కట్టగట్టి గంగల ఖాతాను కడతారు. డిసెంబర్ మొన్న వచ్చే నవంబర్ 30 ఇక డబ్బా వలిపోయితే గుత్తరాలు. ఓకే చూడు, రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి అయ్యే గారు చెప్తున్నటువంటి విషయం ఏంది అని అంటే ఖచ్చితంగా ఆలేరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని చెప్తా ఉన్నారు. ఎగిరేస్తాడా అన్న? థ్యాంక్ యూ సో మచ్.